Hello everyone, welcome to Shine India SR tutorial. Manipudu current affairs and general knowledge ki sambandhinchina 20 important aina 20 practice bits ni chuddam. Aithe friends, ee class ku sambandhinchina 20 PDF meeku kavalanukunte www.shineindiaeducation.com aneetatvanti website nunchi meeru PDF ni pondavochu. Ippudu manam class start cheddam. Dilo first one. ఇండియా మరియు ఉజ్బెకిస్తాన్ మధ్య ఇటీవల ఎన్ని ఒప్పందాలు కుదిరాయి? ఆన్సర్ 17 ఒప్పందాలు. నెక్స్ట్, ఏ సంవత్సరం నాటికి భారత్లో వ్యక్తిగత సంపద 500,000 కోట్ల డాలర్లకు చేరుతుందని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదిక అంచనా వేసింది? ఆన్సర్ 2022వ సంవత్సరం నాటికి. నెక్స్ట్, 2018 ఇంటర్నేషనల్ ట్రాన్స్లేషన్ డే దీని యొక్క థీమ్ ఏమిటి? ఆన్సర్ ట్రాన్స్లేషన్ ప్రమోటింగ్ కల్చరల్ హెరిటేజ్ ఇన్ చేంజింగ్ టైమ్స్. నెక్స్ట్, కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆయుష్ ఇన్ఫర్మేషన్ సెల్ను ఏ దేశంలో ఏర్పాటు చేసింది? ఆన్సర్ రొమేనియా దేశంలో. నెక్స్ట్, 2018 నోబెల్ శాంతి బహుమతి విజేతలు ఎవరు? ఆన్సర్ డెనిస్ ముక్వేగే మరియు నదియా మురద్. నెక్స్ట్, ఇటీవల మృతి చెందినటువంటి నాగాలాండ్ గాంధీగా పిలువబడేటటువంటి వ్యక్తి ఎవరు? ఆన్సర్ నట్వర్ టక్కర్ అనేటటువంటి వ్యక్తి. నెక్స్ట్, 2016-2017 నేషనల్ టూరిజం అవార్డులలో బెస్ట్ హెరిటేజ్ సిటీలుగా నిలిచినటువంటి నగరాలు ఏమిటి? ఆన్సర్ అహ్మదాబాద్, మండు అనేటటువంటి నగరాలు. నెక్స్ట్, ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ అథారిటీ అధిపతి ఎవరు? ఆన్సర్ బురే లాల్. 2018 వరల్డ్ మెంటల్ హెల్త్ డే థీమ్ ఏమిటి? ఆన్సర్ యంగ్ పీపుల్ అండ్ మెంటల్ హెల్త్ ఇన్ ఏ చేంజింగ్ వరల్డ్. నెక్స్ట్, సెంటర్ ఫర్ సివిల్ సొసైటీ యొక్క ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2018లో భారత్ ఏ స్థానంలో నిలిచింది? ఆన్సర్ 96వ స్థానంలో. నెక్స్ట్, ఐబిఎస్ఎఫ్ వరల్డ్ అండర్ 16 బాలికల స్నూకర్ ఛాంపియన్షిప్ విజేత ఎవరు? ఆన్సర్ కీర్తన పాండ్యన్. నెక్స్ట్ వన్, అండర్ 19 ఆసియా కప్ 2018 టైటిల్ విజేత ఎవరు? ఆన్సర్ ఇండియా. నెక్స్ట్, 24వ సీనియర్ మహిళల జాతీయ ఫుట్బాల్ ఛాంపియన్ ఎవరు? ఆన్సర్ మణిపూర్. నెక్స్ట్, గంటకు 1000 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీసేటటువంటి సరికొత్త హైస్పీడ్ రైలు నమూనా టీ ఫ్లైట్ను ఏ దేశం ఆవిష్కరించింది? ఆన్సర్ చైనా దేశం. నెక్స్ట్ వన్, 16వ బయో ఆసియా సదస్సు ఆతిథ్య నగరం ఏమిటి? ఆన్సర్ హైదరాబాద్. నెక్స్ట్, జాతీయ స్థాయి ఎంటర్ప్రెన్యూర్షిప్ అవగాహన కార్యక్రమం ఉదమ్ అభిలాషను
ప్రారంభించినటువంటి సంస్థ ఏమిటి? ఆన్సర్, ఉద్యమ అభిలాషను ప్రారంభించినటువంటి సంస్థ ఏంటంటే SIDBI అనేటటువంటి సంస్థ. ఈ సంస్థ ఉద్యమ అభిలాష అనేటటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి సంస్థ. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో అత్యంత పరిశుభ్ర యూనివర్సిటీ ఏమిటి? ఆన్సర్, మహర్షి దయానంద్ యూనివర్సిటీ. నెక్స్ట్, వరల్డ్ పోస్టల్ డేను ఎప్పుడు నిర్వహిస్తారు? ఆన్సర్, అక్టోబర్ 9వ తేదీన. నెక్స్ట్, ఏ దేశ పాస్పోర్ట్ ప్రపంచంలోకెలా అత్యంత శక్తివంతమైనటువంటి పాస్పోర్ట్? ఆన్సర్, జపాన్ దేశ పాస్పోర్ట్. నెక్స్ట్, భారత మొట్టమొదటి మిస్ ట్రాన్స్ క్వీన్గా ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్, వీనా సెన్రే వీరు ఎంపికయ్యారు. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ గ్రామీణ మహిళల దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు? ఆన్సర్, అక్టోబర్ 15వ తేదీన. నెక్స్ట్, భారత నూతన సొలిసిటర్ జనరల్ ఎవరు? ఆన్సర్, తుషార్ మెహతా. నెక్స్ట్, అంతర్జాతీయ అణ్వాయుధ నిర్మూలన దినోత్సవం ఎప్పుడు? ఆన్సర్, సెప్టెంబర్ 26. నెక్స్ట్, వరల్డ్ హార్ట్ డేను ఎప్పుడు నిర్వహిస్తారు? ఆన్సర్, సెప్టెంబర్ 29. నెక్స్ట్, ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ ఎస్ఎస్ ముంద్రా వీరు ఏ సంస్థకు సలహాదారుగా నియమితులయ్యారు? ఆన్సర్, బ్యాంకు బజార్ అనేటటువంటి సంస్థకు. మళ్ళొకసారి చెప్తున్నాను, బ్యాంకు బజార్ అనేటటువంటి సంస్థకు వీరు సలహాదారుగా నియమితులయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్, పెట్టుబడులపై 6వ యుఏఈ ఇండియా హై లెవెల్ జాయింట్ టాస్క్ ఫోర్స్ ఆతిథ్య నగరం ఏమిటి? ఆన్సర్, ముంబై. ముంబై ఇది పెట్టుబడులపై 6వ యుఏఈ ఇండియా హై లెవెల్ జాయింట్ టాస్క్ ఫోర్స్ ఆతిథ్య నగరం. నెక్స్ట్ వన్, 31వ ఆల్ ఇండియా రైల్వేస్ చెస్ టోర్నమెంట్ 2018 ఆతిథ్య నగరం ఏమిటి? ఆన్సర్, తిరుచిరాపల్లి. నెక్స్ట్, సహయోగ్ హ్యాప్టాక్ 2018 జాయింట్ ఎక్సర్సైజ్ను భారత్ మరియు ఏ దేశంతో కలిసి నిర్వహించింది? ఆన్సర్, వియత్నాం దేశంతో. నెక్స్ట్, ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీలో ఇటీవల నూతనంగా చేర్చినటువంటి పదం ఏమిటి? ఆన్సర్, ఇడియోక్రసీ అనేటటువంటి పదం. నెక్స్ట్, వరల్డ్ ఆర్థరైటిస్ డేను ఎప్పుడు నిర్వహిస్తారు? ఆన్సర్, అక్టోబర్ 12వ తేదీ. నెక్స్ట్, 2018 గ్లోబల్ కాంపిటీటివ్నెస్ ఇండెక్స్లో అగ్రస్థానంలో నిలిచినటువంటి దేశం ఏమిటి?
ఆన్సర్ అమెరికా దేశం. నెక్స్ట్ బ్రేక్ ఇంటూ ఇండియా స్ట్రాటజీ కమిటీ, దీన్ని ఏర్పాటు చేసినటువంటి దేశం ఏమిటి? ఆన్సర్ శ్రీలంక దేశం. నెక్స్ట్ UNCTAD యొక్క ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ రిపోర్టు ప్రకారం 2018 సంవత్సరంలో భారత జీడిపి వృద్ధి రేటు ఎంత? ఆన్సర్ 7.0%. నెక్స్ట్ ప్రపంచంలోకెల్లా మోస్ట్ ఇన్నోవేటివ్ యూనివర్సిటీగా నిలిచినటువంటి విశ్వవిద్యాలయం ఏమిటి? ఆన్సర్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ. నెక్స్ట్ 2018 సంవత్సరానికి పిజిఏ యొక్క టూర్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్గా ఎవరు నిలిచారు? ఆన్సర్ బ్రూక్స్ కొయప్ప అనేటటువంటి వీరు నిలిచారు. బ్రూక్స్ కొయప్ప. నెక్స్ట్ వన్ మహారాణా ప్రతాప్ ది ఇన్విన్సిబుల్ వారియర్ అనేటటువంటి పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ రిమా హుజా. నెక్స్ట్ హిందీ భాష అమలుకు కృషి చేసినందుకు ఏ సంస్థకు ఆల్ ఇండియా రాజ్ భాషా షీల్డ్ లభించింది? ఆన్సర్ ఎఫ్సిఐకు. నెక్స్ట్ 2018 వరల్డ్ రేబీస్ డే, దీని యొక్క థీమ్ ఏమిటి? ఆన్సర్ రేబీస్ షేర్ ద మెసేజ్ సేవ్ ఏ లైఫ్. 2018 వరల్డ్ హ్యాబిటేట్ డే, దీని యొక్క థీమ్ ఏమిటి? ఆన్సర్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్. నెక్స్ట్ 25వ ఏషియన్ జూనియర్ వ్యక్తిగత స్క్వాష్ ఛాంపియన్షిప్ విజేత ఎవరు? ఆన్సర్ యువరాజ్ వద్వాని. నెక్స్ట్ అంతర్జాతీయ ద్రవ్యనిధి ప్రధాన ఆర్థికవేత్తగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ గీతా గోపీనాథ్ వీరు నియమితులయ్యారు. నెక్స్ట్ 2018 పుట్టయ్య మెమోరియల్ కప్ను ఏ ఫుట్బాల్ క్లబ్ గెలుచుకుంది? ఆన్సర్ బెంగళూరు ఎఫ్సి గెలుచుకుంది. బెంగళూరు ఎఫ్సి. నెక్స్ట్ భారతదేశపు మొదటి క్రిప్టోకరెన్సీ ఏటీఎం, ఇది ఏ నగరంలో ఏర్పాటు చేయబడింది? ఆన్సర్ బెంగళూరు నగరంలో. నెక్స్ట్ ఇటీవల పదవికి రాజీనామా చేసినటువంటి కేంద్ర మంత్రి ఎవరు? ఆన్సర్ ఎంజే అక్బర్ గారు వీరు రాజీనామా చేశారు. నెక్స్ట్ 12వ ఆసియా యూరప్ సదస్సు, దీని యొక్క థీమ్ ఏమిటి? 12వ ఆసియా యూరప్ సదస్సు దీని యొక్క థీమ్ ఏంటంటే గ్లోబల్ పార్ట్నర్స్ ఫర్ గ్లోబల్ ఛాలెంజెస్. నెక్స్ట్ వన్ 2వ ఐఓఆర్ఏ రెన్యూవబుల్ ఎనర్జీ మంత్రివర్గ సమావేశం ఏ నగరంలో జరిగింది? ఆన్సర్ న్యూఢిల్లీ నగరంలో.
నెక్స్ట్ సుప్రీంకోర్టు 46వ ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ రంజన్ గొగోయ్ వీరు నియమితులయ్యారు. నెక్స్ట్ డెబిట్ కార్డుపై రోజువారీ ఉపసంహరణ పరిమితిని 40,000 రూపాయల నుంచి 20,000 వరకు తగ్గించినటువంటి బ్యాంకు ఏమిటి? ఆన్సర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ 5వ వరల్డ్ ఇంటర్నెట్ కాన్ఫరెన్స్ ఆతిథ్య దేశం ఏమిటి? ఆన్సర్ చైనా దేశం. నెక్స్ట్ వరల్డ్ వెజిటేరియన్ డే ఇది ఎప్పుడు నిర్వహిస్తారు? ఆన్సర్ అక్టోబర్ 1వ తేదీన నిర్వహిస్తారు. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.